చంద్రబాబును జగన్ కంటే ఎక్కువ భయపెడుతోంది ఎవరో తెలుసా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలేస్తుంది చంద్రబాబును భయపెట్టే రాజకీయ పార్టీలు ఎక్కువ అవుతున్నాయి చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసులతో మాత్రమే భయపెడుతున్నారు జైలుకు పంపడంతో ఆ భయం కూడా చంద్రబాబులో పోయి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కేసులతో సంబంధం లేకుండా వాటమి పేరుతో చంద్రబాబును వివిధ మిత్రపక్షాల పార్టీలు భయపెడుతున్నాయి ఈ భయమే చంద్రబాబును ఎక్కువ ఆందోళనకు గురిచేస్తోంది వైఎస్ జగన్ అత్యంత శక్తిమంతుడని కేవలం టీడీపీతోనే ఆయన్ను ఎదుర్కోవడం సాధ్యం కాదనేది అందరి అభిప్రాయం ఈ ఒక్క సాకు చూపి చంద్రబాబును చాలా మంది బ్లాక్మెయిల్ చేస్తున్నారని సమాచారం చంద్రబాబు అరెస్ట్ కాకముందు పలువురు చిన్న చితక నాయకులు ఆయన కలుసుకునేవారు ఈ సందర్భంగా తమ ఓట్లు కావాలంటే ఎన్నికలలో తనకు సీట్లు కావాలని చంద్రబాబు ఎదుట డిమాండ్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది చంద్రబాబుతో జనసేన ఇప్పటికే పొత్తును అధికారికంగా ప్రకటించింది ఇదే దారిలో వామపక్షాలు జై భీం భారత్ పార్టీ లోక్ సత్తా బీఎస్పీ అమరావతి అమరావతి బహుజన జేఏసీ తదితర పార్టీలు సంస్థలు కూడా చంద్రబాబును సీట్లు అడుగుతున్నట్లు సమాచారం వీళ్ళంతా నిత్యం ఎల్లో మీడియా ఛానళ్ల డిబేట్లలో కూర్చుని పెద్ద నాయకులు అన్నట్లు బెల్డప్ ఇస్తుంటారనే విమర్శ ఉంది సిపిఐ సిపిఎం నాయకులు తమకు కనీసం ఆరు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సూటు బూటు వేసుకుని న్యాయ కోవిదుడనే పిక్చర్ ఇచ్చే ఒక ఆయన తన పార్టీకి నాలుగు అసెంబ్లీ ఒక ఎంపీ సీట్లు కావాలని చంద్రబాబుని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది అలాగే అమరావతి కోసం బహుజనల తరఫున మాట్లాడుతున్న ఫోజు కొట్టే ఒక ఆయన తనకు తాడికొండ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారని తెలిసింది వీళ్ళంతా జగన్ను పెద్ద బూచిగా చూపుతూ చంద్రబాబును భయపెడుతున్నారనే చర్చ జరుగుతోంది ఒకవేళ తమ ఆకాంక్షలను చంద్రబాబు నెరవేర్చకపోతే రేపటి నుంచి వీళ్లే ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడానికి వెనుకాడరు వీళ్ళందరికీ చంద్రబాబు టికెట్లు ఇస్తారా లేక మరో రకంగా సంతృప్తి పరుస్తారా అనేది కాలమే జవాబు చెప్పాల్సి ఉంది